చాలా మంది విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో ఏం కాలేదని ఏం కాకపోతేనే ఢిల్లీలో అవార్డులు ఇస్తుండ ఏ అవార్డు ఇచ్చినా మనకే కదా మూడు శాతం జనాభా ఉంటే పంచాయతీరాజ్ శాఖలో ముప్పై ఎనిమిది శాతం అవార్డులు వచ్చినాయి పట్టణాలకు నలభై శాతం అవార్డు వచ్చింది మిరియాల కూడా నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలకు అవార్డులు వచ్చినాయి మిషన్ భగీరథకు అవార్డు వచ్చింది అటవీ అభివృద్ధి శాఖలో అవార్డు వచ్చింది ఆరోగ్య శాఖలో అవార్డు వచ్చింది పర్ క్యాపిట పవర్ కన్జంప్షన్లో విద్యుత్ శాఖకు అవార్డు వచ్చింది పరిశ్రమల స్థాపనలో అవార్డు వచ్చింది ఐటీ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచినాం మరి ఇవన్నీ పనిచేయకుండానే అవుతున్నాయా ఇవన్నీ అవార్డులు ఎందుకు వస్తున్నాయి ఈ అవార్డులన్నీ వస్తున్నాయి అంటే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇలా మన రాష్ట్రం యొక్క అద్భుతంగా అభివృద్ధిలో తీసుకుపోయినటువంటి పరిపాలన వల్ల ఈ అవార్డులు వస్తున్నాయి గతంలో ఎందుకో రాకపోయాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలించినాడు ఎందుకో ఒక్క అవార్డు రాలేదు ఆ రోజు ఇరవై మూడు జిల్లాల తెలంగాణలో మన తెలంగాణలో పది జిల్లాలు ఉండేది ఇరవై మూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో పది జిల్లాలు ఉండేది ఆనాడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా అప్పటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది అంటే మీ హయాంలో తెలంగాణను వెనుకబడేసింది ఒక్క హైదరాబాద్ తప్ప తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడ్డ ప్రాంతాలుగా ఆనాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించిందంటే అది మీ కాంగ్రెస్ పార్టీ ఘనత కానీ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో ముప్పై మూడు జిల్లాల తెలంగాణ దేశానికే దిక్సూచిగా మార్గదర్శకంగా నిలిచింది ఏ రంగంలో చూసినా ఇలా తెలంగాణ నంబర్ వన్ లో ఉంటుంది ఆరోగ్య శాఖలో అగ్రగామిగా నిలిచింది ఎంబీబీఏ సీట్లలో ప్రతి లక్షకు ఇరవై ఒక్క సీట్లతో దేశంలో నంబర్ వన్ గా నిలిపిన ఘనత ఇలా మన ముఖ్యమంత్రి గారి ఇలా అందుకే కార్యకర్తలు చాలామంది విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు మీరు విషయాన్ని తెలుసుకోవాలి విషయ పరిజ్ఞానం కార్యకర్తలు మనం తెలుసుకోవాలి ఎవడన్నా కాంగ్రెస్ వాడో కార్యకర్తలు అక్కడ వాళ్ళు ఎవరైనా విషం చిమ్మే ప్రయత్నం చేస్తే విషయ పరిజ్ఞానంతో దాన్ని తిప్పికొట్టే బాధ్యత కార్యకర్తలుగా మీ మీద ఉందని మనం చేస్తా ఉన్నా